బిగ్ బాస్ హౌస్ లో బరి తెగింపులు కొత్తేం కాదు. మాట్లాడితే హగ్ కుదిరితే కిస్, అంతకీ ఓకే అనుకుంటే బాత్రూమ్ లో దూరడాలు ఈ సీజన్ లో చూస్తూనే ఉన్నాం. ఏదో ప్రేమికుల మధ్య రొమాన్స్ అంటే పర్వాలేదని అనుకోవచ్చు, కానీ ఫ్రెండ్షిప్ ముసుగులో ఈ బరి తెగింపు చూస్తే చీ అన్నట్టుగానే ఉంది. 8వ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ అభ్యహస్తం మంచి రంజుగా సాగుతుంది. ఈ టాస్క్ లో భాగంగా మొత్తం 5 ఛాలెంజ్ లో గెలుపొందిన 5 ఇంటి సభ్యులు కెప్టెన్ పోటీదారులు కాబోతున్నారు. ఇప్పటికే సిరి, షర్ముఖ్, శ్రీరామ్ ముగ్గురు కెప్టెన్ పోటీదారుల రేస్ లో నిలిచారు. ఇక నేటి 53వ ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే కేవలం కెప్టెన్ పోటీదారులుగా నిలిచిన వారికి మాత్రమే హౌస్ లోకి ఎంట్రీ ఉండడంతో సిరి, షణ్ముఖ్, శ్రీరామ్ ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళందరికీ ఫుడ్ అండ్ బెడ్ అంతా బయటే. దీంతో దుప్పట్లు చాపలు వేసుకుని బయట పడుకున్నారంతా. ఈ చాపలు ఏంటో, ఈ బయట పడుకోవడం ఏంటో, మీకు మనసు లేదు అంటూ బిగ్ బాస్ పై పంచులు వేశాడు సన్నీ. ఇక నెక్స్ట్ ఎవరు కెప్టెన్ పోటీదారుల టాస్క్ లో పాల్గొనాలి అన్న దానిపై హీట్ డిస్కషన్ నడిచింది. హెల్త్ ఇష్యూతో ఈ వారం కెప్టెన్ పోటీదారుల టాస్క్ నుంచి గివ్ అప్ ఇస్తానని చెప్పిన జెస్సీ మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. కెప్టెన్ అయిన వాళ్ళు కూడా గివ్ అప్ ఇవ్వడం లేదు, అలాంటప్పుడు నేను ఎందుకు గివ్ అప్ ఇవ్వాలని వాదించడం మొదలు పెట్టాడు. దీంతో యానింగ్ మాస్టర్ సర్లే నేను డ్రాప్ అవుతానని అనడంతో జెస్సీ పర్లేదు మీరు ఆడండి నేనే డ్రాప్ అవుతానని అన్నాడు. దీంతో షణ్ముఖ్ నీకు హెల్త్ బాగాలేదని డ్రాప్ అవుతున్నానని చెప్పు, అంతే తప్ప ఎవరో డ్రాప్ అవుతున్నారని నువ్వు కావడం కాదని చురకవేశాడు. ఆ తర్వాత సిరి వెళ్ళి జెస్సీ ముందు కవర్ డ్రైవ్లు చేసింది. జెస్సీ డ్రాప్ అయ్యాడని వరస్ట్ పర్ఫార్మర్ ఇవ్వొద్దని కోరింది సిరి. దీంతో జెస్సీ మాట్లాడతాడు కదా నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటూ సిరి నోటికి తాళం వేశారు షణ్ముఖ్. సన్నీలో అయితే చివర్లో సన్నీ నేను డ్రాప్ అవుతా నువ్వు టాస్క్ ఆడు అని జెస్సీతో చెప్పాడు సన్నీ. చర్చల అనంతరం 4వ రౌండ్ టాస్క్ పింకీ అని మాస్టర్ పోటీ పడ్డారు. బోర్డుపై రంగులు నింపే ఈ ఛాలెంజ్ లో పోటాపోటీగా రంగులు నింపుతుండగా యానీ మాస్టర్ పింకీ ఇద్దరు కాలు జారి కింద పడ్డారు. అయితే పింకీ నడుముకి గట్టిగానే దెబ్బ తగలడంతో కాసేపు విలవిల్లాడింది. చివరికి ఈ టాస్క్లో యానీ వేసిన రెడ్ కలర్ ఎక్కువగా కనిపించడంతో 4వ రౌండ్లో ఆమెను విజేతగా ప్రకటించారు సంచాలకుడు సన్నీ. ఇక 5వ రౌండ్లో సన్నీ కాజల్లు పోటీ పడగా సన్నీ విజేతగా నిలిచాడు. మొత్తంగా కెప్టెన్సీ పోటీదారుల టాస్క్లో సిరి, షణ్ముఖ్, శ్రీరామ్, యానీ, సన్నీ ఈ 5 కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు. ఇక సిరి, షణ్ముఖ్ల ఇద్దరి వంటింటి సరసాలు శృతి మించినట్టుగానే ఉన్నాయి. సిరి వాలకం చూస్తే షణ్ముఖ్ని ఇప్పటికే సగం ముంచి ఏమి చేతగాని వాడిలా చేసిన సిరి అతన్ని పూర్తిగా ముంచేట్టుగానే కనిపిస్తుంది. షణ్ముఖ్ని కొడుతూ తిడుతూ తన్నుతూ ఓవరాక్షన్ చేసింది. సారీ చెప్పు అని షణ్ముఖ్ మీదకి వెళ్తే అతను పనిలో పనిగా సిరిని హగ్ చేసుకున్నాడు. నేను సారీ చెప్పమన్నా హగ్ చేసుకోమనలేదు అని సిరి అంటే నా సారీ ఇలానే ఉంటుందని షణ్ముఖ్ అన్నాడు. దీంతో బుక్కలా ఉందంటూ సిరి నోటికి పని చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ షణ్ముఖి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు అని అడిగి మారి హగ్ చేయించుకుని రొమాన్స్ లో మునిగిపోయింది సిరి. వీళ్ళ భాగోతం చూస్తుంటే అసలు వీళ్ళు బిగ్ బాస్ కి వచ్చింది ఆడటానిక లేక హగ్లు చేసుకోవడానిక అన్న సందేహాలు కలుగుతున్నాయి. పైకి ఫ్రెండ్షిప్ అని చెప్పినప్పటికీ ఒకే బెడ్ పై పడుకోవడం, ఒకే దుప్పట్లో దూరడం, ఇలా శృతి మించి రొమాన్స్ చేసుకోవడం చూస్తుంటే బరితెగించినట్టుగానే కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు ఎలా ఉన్నా ఈ 2 మాత్రం వీళ్ళ అరాచకాలు మరీ ఎక్కువైనట్టుగానే కనిపిస్తున్నాయి. లాక్డౌన్ పేరుతో ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయట పెట్టడం, వీళ్ళిద్దరే లోపలికి పంపించడం, కావాలనే పదే వీళ్ళని చూపించడం, వీళ్ళ మధ్య రొమాన్స్ అంతా చూస్తుంటే ఇదేదో మసాలా కోసం బిగ్ బాస్ ఆడిస్తున్న నాటకంలోనే అనిపిస్తుంది. ఏ మాటకి ఆ మాటే కానీ సిరి అయితే తన పాత్రలో జీవించేస్తుంది. ఇప్పటికే షణ్ముఖ ఆట సగం సంగనాగిపోయిందంటే ఆమె వల్లే అని బయట టాక్. ఇదే కంటిన్యూ అయితే షణ్ముఖ ఆట ముందుకు సాగడం కష్టమే. ఇకపై రిపీట్. ఇక కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ విషయానికి వస్తే సిరి, షణ్ముఖ్, శ్రీరామ్, యానీ, సన్నీ ఈ 5 కెప్టెన్సీ పోటీదారులు అయ్యారు. అయితే మిగిలిన ఇంటి సభ్యులకు కెప్టెన్సీ పోటీదారులు కావడానికి మరో అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. దీనిలో భాగంగా ఒక బాల్ ని సర్కిల్ లో పెట్టి ఆ బాల్ ని ఫస్ట్ ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు ఒకరినొకరిని గేమ్ ని నుంచి తప్పించవచ్చు అని చెప్పారు. దీంతో మానస్ అన్నిసార్లు బాల్ ని అందిపుచ్చుకొని విశ్వ, రవి, జెస్సీ, లోబో, కాజల్, ప్రియాంక ఇలా ఒక్కొక్కరిని గేమ్ నుంచి తప్పించుకుంటూ వచ్చి ఈ టాస్క్ లో విజేతగా నిలిచి 6 కెప్టెన్సీ పోటీదారుడు అయ్యాడు. రేపటి ఎపిసోడ్ లో ఈ 6 కెప్టెన్ పోరులో తలబడనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.